హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ఏడియన్ సూపర్ బైక్. కోల్డ్ స్టార్ట్ అయితే అయిపోయింది మంది. మన 100 పీపుల్కి సూపర్ బైక్ రైడ్ ఇవ్వడంలో ఇది థర్డ్ వీడియో. సో గైస్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మనం. ఇది థర్డ్ వీడియో 100 పీపుల్కి ఇవ్వడంలో. ఒక ఫాలోవర్ నాకు మెసేజ్ చేశాడు, బ్రో నీ బైక్ మీద ఒక రౌండ్ వెయ్యి అని చెప్పి. సో చలో షురూ చేద్దాం అని చెప్పి వెళ్తున్నా. టైం 5 అయింది, అయినా సన్ రూడ్ ఎట్లా ఉందో. సో ఆ 2 వీడియోస్, ఆ 2 పర్సన్స్కి అయితే నేను రైడ్ ఇచ్చాను. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడకపోతే నా ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ అయ్యి ఉంటాయి, ఒకసారి వెళ్ళి అవి కూడా చూసేయండి. ఇలా మనం 100 మెంబర్స్కి రైడ్ ఇవ్వాలి. ఇలా రోజుకి అట్లీస్ట్ ఒక్కరికి ఇచ్చిన ఒక 100 డేస్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మ్యాక్సిమం కంప్లీట్ చేయడానికి చూస్తాను నేను 100 డేస్. 100 డేస్ లోపల ఇంకా ఫాస్ట్గానే చేయడానికి చూస్తా. చాలా చాలా హ్యాపీగా ఉంది ఇట్లా సూపర్ బైక్ రైడ్స్ ఇస్తుంటే. మన ఫాలోవర్ అయితే ఇప్పుడు పీపీ దగ్గర ఉన్నాయని చెప్పాడు. వెళ్తున్నాం. కంగారు కంగారుగా నేను ఫోన్ కూడా తెచ్చుకోవడం మర్చిపోతున్నా. చెక్ షాట్ అని చెప్పి మెసేజ్ చేశారు నాకు. యా పేరేంట్రా నీది? జాయ్. జాయ్ ఏ స్కూల్? నేనా శారద అన్న. ఏ కాలేజా? కాదు కాదు, స్కూలే. శారద స్కూల్ కూడా. ఎక్కడ? అది గాంధీనగర్. ఐడియా లేదురా. ఐడియా లేదు. బా వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? నీకు పనులేమున్నాయి ఇప్పుడు? ఆ ఎగ్జైట్మెంట్ లేదేంట్రా? ఒక నార్మల్ బండి లాగా ఎక్కేసి కూర్చున్నా. హ్యాపీనెస్ లేదు నీ ఫేస్ లో. ఎక్స్ప్రెస్ చేయాలిరా. ఇదియా? హ్యాపీయా? హ్యాపీయా అంటున్నా. ఓకేరా, బాయ్ బాయ్. సో ఇతను ఏంటి అంటే ఆల్రెడీ ఇంతకు ముందు హైదరాబాద్లో సూపర్ బైక్ చూసాడంట. సో అందుకే మన బైక్ని చూసి అంత ఎగ్జైట్ అవ్వలేదు. ఇంకా చాలామంది ఉన్నారు అబ్బా నా మెసేజ్ ఇన్బాక్స్లో. చెప్పు. సో మన థర్డ్ ఫాలోవర్ని హై గాయ్స్ పట్టుకోరా. మన థర్డ్ ఫాలోవర్ని మనం రైడ్ ఇచ్చాం, అది అంత. ఇంకా సో మన థర్డ్ ఫాలోవర్కి మనం రైడ్ ఇచ్చాము, అది ఫ్లాప్ అయింది. వీడికి ఇస్తున్నాం మళ్ళీ థర్డ్ ప్లేస్లో, మళ్ళీ వీడే రీప్లేస్ అవుతుంది. సారా ఆల్రెడీ వామ్ చేస్తాం. ఏం చేస్తున్నాడు రా వాడు? ఏం చేస్తున్నాడు? ఏంటి ఆగడా సిగ్నల్లో? మనం ఆగడం వేస్తా. ఇంకా ఆగారు ఒకళ్ళు.
సో లెట్స్ క్యాచ్ యు. ఇప్పుడు మనం అప్రిలా షోరూమ్కి వెళ్తున్నాం. RS 457 అసలు ఆ బండి ఉందా లేదా, అసలు ఎలా ఉంటుంది, ఎంత ప్రైస్ ఏంటి కనుక్కోవడానికి డీటెయిల్స్ కోసం. చాలా మనకి అయితే మన విజయవాడ అప్రిలా షోరూమ్ వచ్చేసి ఈనాడు పక్కన ఉంది. అరే సండే కదరా, సండే షోరూమ్ క్లోజ్ అనుకుంటా. ఓకేనే, ఘోరంగా ఉన్నాయి విజయవాడ ఎండలు. నెక్స్ట్ మంత్ ఇంకా వాసిపోతాయి. ఉందా తిరుపతిలో ఆన్ రోడ్ ఎంత అవుతుంది అన్న? అసలు దేని టాపిక్ వచ్చాంరా? ఏ టాపిక్ అడగడానికి వచ్చాం? అరే ఏంట్రా ఇది? RS 457 అంటే చూసి దాని గురించి కాదు, ఏదో ఒకటి ట్విన్ సిలిండరా లేదంటే ఏదో. ఎంత అన్న ఆన్ రోడ్? ఆన్ రోడ్ మనం ఒకసారి 5 లక్షలు దాకా అవుతాం. 5 లక్షలు ట్విన్ సిలిండరే కదా, ట్విన్ సిలిండర్ అదే వస్తే చూడొచ్చు. ఓకే, నా పేర్లు అంటే మొత్తం స్కూటీసే ఉన్నాయి ఇక్కడ, మొత్తం స్కూటీసే ఉన్నాయి. ఓకే రాదా, యాక్చువల్గా ట్రాఫిక్ కూడా అంత లేదు, చాలా ఎండ ఉంది అని చెప్పి. టైం 3:55 అవుతుంది. మన 100 మెంబర్స్లో 3 మెంబర్స్ అయితే అయిపోయారు. ఇప్పుడు ఆ 4th లక్కీ మెంబర్ ఎవరో చూడాలి మనం. 3 యాక్చువల్గా నేను ఒక్కొక్క వీడియోకి ఇద్దరు ఎక్కించుకుంటున్నా, కానీ నేను ఒకళ్ళే కౌంట్ చేస్తున్నాను. ఒకళ్ళు ఫాలోవర్ అవుతున్నారు, ఇంకొకళ్ళు వాళ్ళ ఫ్రెండ్ అవుతున్నారు. ఫస్ట్ వీడియోలో అదే అయింది, సెకండ్ వీడియోలో ఓన్లీ వాళ్ళ ఫ్రెండ్ని పిలుస్తా అన్నాడు కానీ వాళ్ళు రాలేదు. అండ్ అతను కూడా ఎక్కలేదు, ఎవరో అన్నోన్ పర్సన్, లైక్ అన్నోన్ కాదు మన ఫాలోవరే అంట. సో రెండు మీద వెళ్తుంటే పిలిచి అక్కడ అది సెకండ్ వీడియో అయింది. థర్డ్ వీడియో ఇతను ఎక్కాడు కానీ అంత ఎక్స్ప్రెస్ ఏం చేయలేదు, సో నేను మీకు ఏం చూపించలేకపోయాను. సో అది ఒకటి అయిపోయింది. ఇంకొకటి వాళ్ళ ఫాలోవర్ మన దగ్గరికి వచ్చారు, సో వాళ్ళని తీసుకొని అప్రిలా షోరూమ్కి వెళ్ళా. అది థర్డ్ వీడియో అయింది. ఫోర్త్ వీడియో ఏమవుతుందో చూద్దాం. 3:50 అవుతుంది, నేను ఇంకా లంచ్ కూడా చేయలేదు. ఇప్పుడు ఎన్ని లంచ్ చేయాలి. So that's it for today guys. Hope you guys enjoyed this vlog. If you guys enjoyed, you guys know what to do. Hit the like, share and subscribe to my channel. I am Uncle G. See you in the next vlog. Friend, I'm going to go to the next vlog. I'm going to go to the next vlog.